హాయ్ ఆల్, నమస్తే అందరికి. దిస్ ఈస్ రామ్రింగ్స్ 4K యూట్యూబ్ ఛానల్. సో ఇలా కాంట్రిబ్యూషన్ నెంబర్ 8 బ్లాగ్ ఉంటుంది అన్నమాట. సో ఇది బ్లాగ్ నెంబర్ 2, కాంట్రిబ్యూషన్ నెంబర్ 8. సో చూద్దాం అయితే ఎట్లా పోతుంది మొత్తం అంతా. యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ సేమ్ శంకర్పల్లికి పోవాలి. శంకర్పల్లి రాజేష్ వాళ్ళ ఊరు, అక్కడనే కాంట్రిబ్యూట్ చే అక్కడ నుంచే కాంట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం. సో ఆ కాంట్రిబ్యూషన్లో ఈసారి కాంట్రిబ్యూషన్లో పులిహోర అండ్ క్లాత్ ఇద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఉండే. మాతో రండి మీరు కూడా, లెట్స్ గో. అమ్మా అన్నయ్య, కత్తులు కత్తులు ఎప్పుడు వాడని వేసుకున్నా నేను. బియ్యం కడిగేసి ఇక్కడ కుక్కర్లో పెట్టినాం. అయిపోయేదాకా మెల్లగా తినాలే. టైం ఎంత అన్నయ్య? 247. ఇంకా తినలేదు. మధ్యాహ్నం 247 వేసుకుని పోయి తినేసి అంతలోపు అయిపోతాయి కదా. చలో రైట్. ఇమ్మో వచ్చేసాడు. అన్నం తీస్తున్నాను. అన్నం ఒక 5 kgs చేసినాం. ఇంకొక 5 kgs మళ్ళీ ఇప్పుడు పెట్టారు కుక్కర్లో. అన్నం ప్రిపరేషన్ అయిపోయింది. మళ్ళీ మొత్తం అన్ని గ్రేవీ, పులిహోరకి కావాల్సిన గ్రేవీ అవన్నీ మిక్స్ చేసేసినాం. పులిహోర అయిపోయింది. రాకేష్ నువ్వు పోయినా? రాకేష్ పులిహోర మిక్స్ చేయి. రాకేష్ మొత్తం అన్ని ప్యాకెట్లలో ప్యాక్ చేసినాం. దారా చుట్టాం. ఈ దారా చుట్టింది మాత్రం మన ఇమ్ము క్రెడిట్ కోస్ట్ ఇమ్రా. సో ఒకటి ఖాళీ అయిపోయింది. ఇంకొక 5 kgs ఉంది. మళ్ళా మిక్స్ చేసి మళ్ళా కవర్ లో ప్యాక్ చేసేది. 5 kgs ఇప్పుడు మిక్స్ చేసింది. ఇంకా 5 kgs నాకు లేదు. ఏమో హాయ్ అయిపో. రాకేష్ ఇలా కమరాకల్ సారీ కమల్ లేకపోతే ఈ రోజు మన పులిహోర తయారు చేసిందే కమల్. యాక్చువల్గా దీన్ని కలుపుడు అంటారు, దాన్ని కలుపుడు అంటారు. రాకేష్ పులిహోర కలుపుతున్నాడు. చెప్పు ఒకసారి కమల్ ఏం చేస్తున్నాడు. రాకేష్ రీమిక్సింగ్ హెల్ప్ చేస్తాడు. సరే కమల్ చెప్పు, వచ్చినావు ఫస్ట్ టైం. ఇంట్రెస్ట్ లేదురా, ఫస్ట్ టైం ఏం చెప్తాం. చాలా మంచి అదృష్టం దొరికింది చెప్పాలంటే. రామ్ వల్ల రాకేష్ గారిని చెప్తున్నాం, కట్ చేద్దాం. ప్లేమ్ చేస్తే రామ్ గారిని చేయగరా బై, ముందు చెప్తున్నాం. రాకేష్ గారిని ప్లేమ్ చేయలేకపోతే నన్ను ప్లేమ్ చేయాలి. ఎవరు ప్లేమ్ చేసినా మంచిగా ఉండదు రా. ఎటువైనా ఎప్పుడాకా ఇంగ్లీష్ చూసిరా, ఇంత ఇంగ్లీష్ ఉంది.
ఇదో మా కన్న సారీ మా కమలా గారి మా వాళ్ళు లేకపోతే రాజేష్ మీ స్పీచ్ ప్లీజ్ ఫోకస్ చేసుకో వీడు మా రాకేష్ గండ్రా రాకేష్ వీడు లేకపోతే ఈ రోజు వీడు లేకపోతే ఇవాళ పులిహోరనాయ్ నెక్స్ట్ మందు నై బక్కు నై గండ్రా రాకేష్ నై పులిహోరనాయ్ అరే వావా నుంద్రా వావా వావా అనే చెప్ప అనాథలు అంటే అన్నావు చెప్పు అనాథలు అంటే అమ్మ నాన్న లేకపోవడం కదరా మంచి ఫ్రెండ్స్ లేకపోవడమే అనాథలు అమ్మా అమ్మా మధ్యలో ఒక క్వాంటిటీ మిస్ అయినా ఈసారి రావాలని చెప్పేసి వచ్చేసిన మహేష్ నువ్వు ఫస్ట్ టైం కదా అవునవును ఎక్స్పీరియన్స్ ప్లీజ్ ఎదుటోడి కడుపు నిండడంలో ఉన్న ఆనందం అది వేరే అసలు రామ్ బ్రింగ్స్ 4K చిన్న భాగస్వామిగా ఒక్క నా వంతుగా హెల్ప్ చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ఈ ఫస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి
బట్ అలాగే అందరు మీకు తెలిసిన వాళ్లకు నేను చేస్తున్న దాన్ని ఒక విధంగా ఏదో మీరు ఈ దీన్ని ఫార్వర్డ్ అన్న చేయండి ఏదో చేసి వాళ్ళకు తెలియజేసి మీకు అయినంత సహాయం చేస్తే చాలా హ్యాపీ. మీరు ఎట్లా ఫీల్ అవుతారు అన్న? నేను చాలా హ్యాపీగా ఉంది, అదే చెప్తున్నాను కదా, అందుకే నేను మరీ మరీ వస్తున్నాను, చెప్పగానే రావాలనిపిస్తున్నది. థ్యాంక్ యూ అన్న. మహేష్ మహేష్ ఎనీథింగ్ కొంచెం చెప్తాడు, నాకేం వస్తలేవరా ఇప్పుడు. నువ్వు అందులో వస్తలేవు, నీ ఫీలింగ్, నీ ఎక్స్పీరియన్స్ చెప్తుందరా? ఫస్ట్ డే కదా నీకు గట్టిగా దేవరకొండ అదే ఒక మంచి డైలాగ్ వచ్చింది అదే చెప్తా. ఆకలితో ఉన్నవాడి కడుపు నింపడంలో వాడు మనకు చూపించే కృతజ్ఞతలో నువ్వు 100 crore సంపాదించినా కూడా అట్లాంటి హ్యాపీనెస్ నీకు దొరకదు. నాకు మాత్రం సూపర్ అనిపించింది, మన రాజేష్ అన్న మన టీమ్ అరే ఇంత మంచి టీం ఇంకోటి దొరకదు అనిపించింది మన అందరం కలిసి. అరే ఏమో ఉంటే చాలా చాలా బాగుంటది. అసలు నేను అనుకోలేదు ఇంతగానం ఇట్లా మా ఛానల్ ఇంత అవుతుందని, కేవలం మీ సపోర్ట్ ఉండడం వల్లనే. కానీ ఇట్లా చేస్తుంటే చాలా హ్యాపీ ఉంది. ఇప్పుడు ఇట్లా ఎన్నిసార్లు వేసినా గానీ అరే ఇచ్చినామని లేదు, ఇంకా ఇవ్వాలని అనిపిస్తుంది. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా ముందుకెళ్తుందని అనుకుంటున్నాను. నిజాం నిజాం సూపర్ అనే రాయేశ్ అనే ఒక్కసారి కానీ స్పీచ్ ఏమైనా ఉండకూడదు చెప్పేసి. స్పీచ్ ఏం లేదు సార్, అరే అరే తొందరనే ఓకే కాంట్రిబ్యూషన్ అయిపోయింది, మేము ఇట్లా రిలాక్స్ గా ఉన్నాం. సో చాలా హ్యాపీ అన్నమాట. ఎప్పుడు రిలాక్స్ అరే రిలాక్స్ కాదురా కాంట్రిబ్యూట్ చేసినందుకు. మన రాజేష్ అన్న బాగా సంతోషాలు ఉన్నాడు, ఏం చెప్పలేకపోతుడు. సో ఇట్లనే సపోర్ట్ చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాం. మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లనే ఉండాలి మాకు. డూ లైక్ షేర్ కామెంట్ డూ సబ్స్క్రైబ్ రామ్రేంజ్ 4K సైనింగ్ ఆఫ్. మంచిగా ఉన్నాయి.